దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క క్రిస్మస్ సందేశం భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుని యొక్క దూత పరలోకాన్ని నుంచి భూమి మీదకు దిగి వచ్చి ఆ యొక్క గొల్లతో మొట్టమొదటగా మాట్లాడుతున్నటువంటి మాట భయపడకుడి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి భయపడకుడి అనేటువంటి మాటను మాట్లాడింది. కనుక యేసు ప్రభువారు ఈ భూమి మీద పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మానవునిక హృదయంలో ఉన్నటువంటి భయాన్ని తొలగించటమే. మానవునిక హృదయంలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాలి అని ఇమానుయేలు దేవుడిగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడిగా ఈ భూమి మీద ఆయన జన్మించాడు. కనుక ఈ దినాలలో ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తాడో వారికి హృదయంలో ఉన్నటువంటి భయము తొలగించబడుతుంది, వారి హృదయంలో ఉన్నటువంటి బాధ తొలగించబడుతుంది. నీ పట్ల నా పట్ల దేవునికి చిత్తము ప్రశాంతంగా జీవించటమే, పరిశుద్ధంగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో ప్రశాంతంగా జీవించడం కూడా అంతే ప్రాముఖ్యం. కనుక నువ్వు ప్రశాంతంగా నువ్వు బ్రతకాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి భయం పోవాలి. ఈనాడు మనిషికి ఉన్నటువంటి భయము అతడు చదువుకున్నటువంటి చదువు ద్వారా తొలగించబట్టలేదు. ఈరోజు వైద్యశాస్త్రానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తను తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని బట్టి, మందులు బట్టి మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము తొలగించబట్టలేదు. ఈనాడు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి శాస్త్రాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మానవుడికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి మానవుడికి ఉన్నటువంటి భయము తొలగించబట్టలేదు. ఈ మనిషి ఎంత డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, అధికారిగా ఉన్నా, హోదాగా ఉన్నా, కానీ ఈ మనిషి ఏ విద్యను నేర్చుకున్నా, ఏ భాషను నేర్చుకున్నా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి భయాన్ని మట్టుకు తొలగించుకోలేకపోతున్నాడు. తను నమ్మినటువంటి దేవుళ్ళలో ఏ దేవుడు నాలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు అని ప్రతిరోజు కూడా మనిషి చింతపడుతూ ఉన్నాడు. కనుక మానవుడికి అవసరమైంది ఏమిటంటే ధైర్యం కలిగి జీవించడం, ప్రశాంతత కలిగి జీవించడం. మరి జగత్రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే తమ యొక్క హృదయంలో చేర్చుకుంటారో ఆయన వారి హృదయాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు. కనుక భయాన్ని తొలగించే గొప్ప దేవుడు యేసు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవాదాము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి మనిషి హృదయంలో భయం వెలుబడి చేస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయకాలంలో లేస్తున్నటువంటి మానవుడు తను చేయబోయేటువంటి ప్రయాణాన్ని బట్టి, తను తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి, తను కలబోయేటువంటి మనుషులను బట్టి, తన మనసులో కలిగేటువంటి ఆలోచనను బట్టి భయపడుతూ ఉంటాడు. ప్రతిరోజు అనేది మానవుడి జీవితంలో ఒక భయం అనేది శత్రువుగా ఎదుర్కొనబడుతుంది. ప్రతిరోజు కూడా నేను భయాన్ని ఎలా జయించాలి అని చెప్పి తన సొంత జ్ఞానం మీద, సొంత బుద్ధి మీద ఆధారపడి జీవిస్తున్నారే తప్ప వాళ్ళు దేవుని యొక్క వాక్యం మీద, ఆత్మయ ఉన్న దేవుడి మీద, ప్రేమయ ఉన్న దేవుడి మీద, ఆదరించే దేవుడి మీద, సజీవుడైన దేవుడి మీద చాలామంది ఆనుకోలేకపోతున్నారు. ఏ వ్యక్తి అయితే ఏకూజామున లేచి పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతాడో, ఏ వ్యక్తి అయితే తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మరి నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకుంటాడో, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉండాలని ఏ వ్యక్తి అయితే ఆశిస్తూ ఉంటాడో, ప్రతిరోజు నా జీవితంలో క్రిస్మస్ జరగాలని ఎవరైతే కోరుకుంటారో, వారికి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు వారు ఆ రోజులో ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు భయపడనే భయపడరు. వారు ఎలాంటి సమయంలో కూడా కృంగిపోనే కృంగిపోరు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవరపడనే కలవరపడరు. తుఫాన్ లాంటి పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పటికీ, ఊహించని పరిణామాలు వారి జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ, శత్రువు వాడి మీద భయంకరంగా దాడి చేస్తున్నప్పటికీ, మరి పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తులో జన్మించిన వ్యక్తి, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకునేటువంటి వ్యక్తి, అతడు దేనికి కూడా భయపడనే భయపడడు, ప్రశాంతంగానే ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి నిజమైనటువంటి క్రిస్మస్ పండగ జరుపుకుంటున్నాడు కనుక, నిజమైనటువంటి క్రీస్తుని అతను ఆరాధన చేస్తున్నాడు కనుక, ఆ వ్యక్తి జీవితంలో ఏమంటే అసమాధానం అనేది కానీ
ఏమండి అదే రీతిగా ఆతంకం అనేది కానీ మరి కలవరము భయం అనేది కానీ ఉండనే ఉండదు కారణం ఏమంటంటే శాంతికరమైన చలమల యొద్ద ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు అందుకని దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గొల్లలతో మాట్లాడుతున్నాడు భయపడొద్దు ఈనాడు మానవుడికి ఉన్నటువంటి అజ్ఞానం ఏమంటంటే తను చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి తను భయపడుతున్నాడు కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి భయమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి పరిశుద్ధత అనేటువంటి జ్ఞానము ధైర్యం అనేటువంటి జ్ఞానాన్ని ఆయన మనకిచ్చి మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీవు దేవుని చేత రక్షించబడ్డావా నువ్వు నీ జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా ఏమండి మరి క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకోవడం కాదు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడం కాదు క్రిస్మస్ అంటే ఏమండి నచ్చినటువంటి పిండి వంటలు చేసుకోవడం కాదు ఇళ్ళు శుభ్రం చేసుకోవడం కాదు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని నువ్వు ధైర్యం కలిగి ఎదుర్కోవాలనేది దేవునికి చిత్తము అదే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం కనుక ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడొద్దు అని దేవుడు ఇంచుమించుగా 365 సార్లు బైబిల్ గ్రంథంలో రాయించాడు ఎందుకోసం అంటే ప్రతిరోజు మానవుడి జీవితంలో భయనికమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి తను ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు అనారోగ్యమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అవమానాల గుండా వెళ్తున్నప్పుడు ఊహించని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఏమండి శత్రు ఊహించని రీతిగా దాడి చేసినప్పుడు ఈ మనిషి జీవితంలో ఏమి ఎదురవుతుందంటే భయం అనేది ఎదురవుతుంది ఈ భయాన్ని జయించాలంటే నీ హృదయంలో నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ జరగాలి నీ హృదయంలో ఉన్నటువంటి పాపం అనేది చనిపోయి పరిశుద్ధత అనేటువంటి క్రీస్తుని హృదయంలో జన్మించినప్పుడు నువ్వు ధైర్యం కలిగి నువ్వు ఉండగలుగుతావు ప్రశాంతత కలిగి నువ్వు ఉండగలుగుతావు అప్పుడు నీ జీవితంలో నువ్వు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నావని నిరుగు పొరుగు వారు తెలుసుకుంటారు నీ కుటుంబస్తులు తెలుసుకుంటారు నీ చుట్టుపక్కల ఉన్న వారు తెలుసుకుంటారు ఏమండి మరి నువ్వు నీకు ఉన్నటువంటి ప్రశాంతతను బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతారు నీకు ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతారు నీకు ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మదిని బట్టి వారు ఆశ్చర్యపోతారు నీకు ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి వారు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఆశ్చర్యపోతారు సమరస్త్రీ యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆ దేవుడిచ్చినటువంటి జీవాన్ని సమరస్త్రీ పొందుకుంది కనుక ఏమంటే అనేక మంది సమరయులు రక్షించబడ్డారు ఇంచుమించుగా యేసుప్రభు వారు సమరయ ప్రాంతంలో 2 దినాలు ఉన్నాడు చూడండి సమరయ స్త్రీ అంతకుముందు పాపము చేయటం బట్టి భయపడుతూ బ్రతికింది ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టిందో ఆమె ధైర్యంగా యేసుని గురించి సాక్ష్యాన్ని చెప్పగలిగింది అంత మాత్రమే కాదు తనకు ప్రశాంతతనిచ్చేటువంటి వాడని తనకు ఆదరణ ఇచ్చేవాడని తనను ప్రేమించేవాడని తనను పాపంలో పడిపోకుండా కాపాడేవాడని నిత్య జీవము ఆయన ద్వారా మాత్రమే దొరుకుతుందని మనము నరకానికి పోనవసరం లేదని అగ్నిగుండానికి మనం పోనవసరం లేదని మండుతున్నటువంటి కొలువులో మనం పడవసరం లేదని సమరస్త్రీ ఆ ప్రజలకు ధైర్యంగా సువార్తను ప్రకటించింది ఆమె అనేక మంది పురుషులతో పాపం చేస్తున్నప్పుడు ఆమె భయపడుతూ ఉంది కానీ ఎప్పుడైతే ఆమె పాపాన్ని విడిచిపెట్టిందో ఈ లోకాన్ని విడిచిపెట్టిందో ఆమె జీవితంలో ఏం పోయిందంటే భయం అనేది పోయింది అంతకుముందు ఆవిడ అనుకుంది పాపము చేయటంలోనే నాకు సంతోషం ఉంది అంతకుముందు ఆవిడ అనుకుంది పాపము చేయటంలోనే నాకు నెమ్మది ఉంది పాపము చేయటమే మంచి జీవితం అనుకుంది కానీ అది మంచి జీవితం కాదనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే సమరస్త్రీ గుర్తించిందో తనకు పాపాల విషయంలో పశ్చాత్తాపడి మరి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆమె ధైర్యం కలిగి సమరయ ప్రాంతంలో ఆమె జీవించగలిగింది ఈ మాటలు వింటున్నటువంటి దేవుని కుమారుడా దేవుని కుమార్తె నీ జీవితంలోనూ ధైర్యం కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా నీ జీవితంలో నెమ్మది కలిగి జీవించగలుగుతున్నావా నీ జీవితంలో నీవు సంతోషం కలిగి జీవించగలుగుతున్నావా లేకపోయినట్లయితే నీ జీవితంలో నెమ్మది కలిగి జీవించడానికి ఈరోజే క్రీస్తుకు నీ హృదయంలో చోటివు ఈరోజే క్రీస్తుకు నీ మనసులో చోటివు ఈరోజే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ నువ్వు చేసుకో ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తావో నీ మనసులో క్రీస్తుకు చోటిస్తావో ఆ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ పండుగను నువ్వు జరుపుకోగలుగుతావు కనుక మరి నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ నీ భయాన్ని ఆయన ధైర్యంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన నీ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు ఆయన ఆయన నీ పట్ల కృప చూపించి ఆయన పట్ల కనికరము చూపించి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు కనుక ఈ సమయంలోనైనా క్రీస్తుకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే సమస్త భయాల నుంచి కూడా ఆయనను విడిపిస్తాడు కీర్తనకారైనటువంటి దావీదు ప్రార్థన చేస్తాడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన కలిగినటువంటి భయములన్నింటిలో నుంచి విడిపించను అంటాడు కొన్ని భయాల్లో నుంచి కాదండి కొన్ని బాధల్లో నుంచి కాదండి కొన్ని ఆపదలో నుంచి కాదండి అన్ని భయాల నుంచి కూడా
దావీదును దేవుడు విడిపించాడు. కారణం ఏమిటంటే దావీదు దేవుని మీద తన మనసు పెట్టుకున్నాడు గనుక, దేవుని మీద తన గురి నిలుపుకున్నాడు గనుక, దేవుని వైపు చూస్తున్నాడు గనుక దావీదు గొలియాతును చూసి భయపడలేదు, శత్రువును చూసి భయపడలేదు. తనకు ఏమని ఎదురవుతున్నటువంటి ఏమని విపత్కరమైన పరిస్థితులు చూసి భయపడలేదు. దావీదు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. ఎందుకంటే దావీదు దేవుని కలిగి ఉన్నాడు గనుక. కనుక నీ బ్రతుకులో కూడా దేవుని కలిగి ఉంటే ప్రతి పరిస్థితిని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొనగలుగుతావు, దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతావు. ఒక జాన్ వెస్లీ అనేటువంటి భక్తుని ఒక ఆయన ప్రశ్న అడిగాడంట, అయ్యా ఒకవేళ మీరు రేపు మధ్యాహ్నం 12 గంటలకి చనిపోతారని మీకు తెలిస్తే మరి ఈరోజు మీరు ఏం చేస్తారు అని అంటే, అప్పుడు జాన్ వెస్లీ చక్కగా నిబ్రంగా ధైర్యం కలిగి ప్రశాంతంగా అడిగినటువంటి విశ్వాసికి సమాధానం చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మరి ఈరోజు మధ్యాహ్నం నేను ఒక మీటింగ్లో వాక్యం చెప్పాల్సి ఉంది, నేను వెళ్ళి ఆ మీటింగ్లో వాక్యం చెప్తాను, తదుపరి నా యొక్క గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ సాయంకాలం మరి 5 గంటలకి నేను లేచి మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ రాత్రి 7 గంటలకి నాకు ఒక మరి గృహ కూడిక ఉంది, ఆ గృహ కూడికలో నేను వాక్య సందేశాన్ని అందిస్తాను, మళ్ళీ నేను తిరిగి 10 గంటలకు వస్తాను, 10 గంటలకు నేను ప్రార్థన చేసి మళ్ళీ 11 గంటలకు నేను నిద్రపోతాను, మళ్ళీ ఎక్కువ సమయం లేచి మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ తిరిగి మళ్ళీ 10 గంటలకి నాకు ఒక వర్తమానం అందించవలసి ఉంది, ఆ వర్తమానాన్ని అందిస్తాను, మళ్ళీ తిరిగి 12 గంటలకి నేను చనిపోవాల్సి ఉంది కనుక ప్రశాంతంగా ప్రభునందు నిద్రిస్తానన్నాడంట. అంటే మరణాన్ని గురించినటువంటి భయము జాన్ వెస్లీ కలిగిలేడు. ఎందుకంటే మరణాన్ని చేయించినటువంటి మరి విశ్వాసాన్ని జాన్ వెస్లీ కలిగి ఉన్నాడు. ఏమని తన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాడు. నిజంగా మనం చనిపోతామని తెలిస్తే మనం ధైర్యంగా ఉండగలుగుతామా? నిజంగా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేస్తామని తెలిస్తే మనం ఏమని నెమ్మదిగా ఉండగలుగుతామా? మనం ఏమి కలవరపడకుండా ఏమండి ఏమి అసమాధానం లేకుండా నిబ్రం కలిగి మనం ఉండగలుగుతామా? అలా మనం ఉండగలగాలి అని అంటే మన హృదయంలో ప్రభువుని మనం చేర్చుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఇమానుయేలు దేవుడిగా ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఇమానుయేలు తండ్రిగా ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఇమానుయేలుగా ఆయన మన అంతరంగంలో నివసిస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడనే భయపడవు, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కృంగిపోనే నువ్వు కృంగిపోవు, ఏ పరిస్థితుల్లో కూడా ఏమని లోక వైపు నువ్వు చూడనే చూడవు. ఎందుకంటే సహాయం చేసే యేసు ఉన్నాడు గనుక, ఏమని నేను దరిచేర్చే యేసు ఉన్నాడు గనుక, నీ గమ్యమైన యేసు ఉన్నాడు గనుక నువ్వు ధైర్యం కలిగే నీ జీవితంలో నువ్వు జీవించగలుగుతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇగో నీకు అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి భయాలను తొలగించి నిన్ను ధైర్యపరిచి నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇవ్వాలని యేసు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, యేసు నీ కొరకు కనిపెడుతున్నాడు, యేసు ఏమని నీ వైపు తన చేతులు చాపుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలోనైనా సరే ఏమని నీ హృదయంలో యేసుకు చోటిచ్చి నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడినట్లయితే నీ చీకటి అనే భయాన్ని ఆయన తొలగిస్తాడు, నీ అజ్ఞానం అనే భయాన్ని ఆయన తొలగిస్తాడు, ఈ లోకం అనే భయాన్ని ఆయన తొలగిస్తాడు, నరకం అనే భయాన్ని ఆయన తొలగిస్తాడు. అప్పుడు నీవు ప్రశాంతత అనే పరలోకాన్ని, పరిశుద్ధత అనే పరలోకాన్ని, నిత్య జీవం అనే పరలోకాన్ని ప్రతి దినము కూడా నీ హృదయంలో నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ప్రభు కొరకు నువ్వు ప్రత్యేకంగా నువ్వు బ్రతకగలుగుతావు. కనుక ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరగాలని దేవుడు అంటున్నాడు. భయపడద్దు అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు, దిగులు పడద్దు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు భయపడకుండా కనుక నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండగలుగుతావు. ఎవరి ఒక పెద్దావిడి పడవలో ప్రయాణం చేస్తూ ఉందంట. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క పడవ మరి నదిలో మధ్య దూరంలోకి వెళ్ళిపోయిన తర్వాత గాలి మరి అదే రీతిగా అలలు రేపబడుతూ ఉన్నాయట. భయంకరమైనటువంటి తుఫాను వస్తూ ఉందంట, వర్షం పడుతూ ఉందంట. అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి అన్నాడంట, అమ్మా మరి నీకేమాత్రం కూడా భయం ఏట్లేదా? మరి పడవ తిరగబడిపోతే నువ్వు చనిపోతావు కదా, గమ్యానికి మనం చేరలేం కదా అని చెప్పి ఆ పడవ నడిపే వ్యక్తి మరి పెద్ద ఆవిడతో అంటే, అప్పుడు ఆమె చెప్తా ఉందంట, అయ్యా నేను భయపడనే, నేను భయపడలేదు, ఒకవేళ కనుక ఈ పడవ కనుక మధ్యలోనే ఇక్కడ తిరగబడిపోయి ఒకవేళ చనిపోయినట్లయితే పరలోకంలో ఉన్నటువంటి నా పెద్ద కుమార్తె దగ్గరికి నేను వెళ్తాను, ఒకవేళ ఈ పడవ కనుక క్షేమకరంగా అవతల ఒడ్డు కనుక చేరినట్లయితే ఆ యొక్క నది ఒడ్డున ఉన్నటువంటి నా చిన్న కుమార్తె ఇంటికి నేను వెళ్తాను, కనుక నేను చనిపోయినప్పటికీ నేను మోక్షరాజ్యానికి వెళ్తాను కనుక, నిత్యజీవానికి వెళ్తాను కనుక నా హృదయంలో భయం అనేది లేదు అని ధైర్యంగా ఆమె చెప్పగలిగిందట. యేసు ప్రభుని మన సొంత రక్షకుగా అంగీకరించినప్పుడు, యేసు క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో
మనలో భయం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన మన బాధల నుంచి రక్షించే దేవుడు, మన పాపాల నుంచి రక్షించే దేవుడు, ఈ లోకంలో ఉన్న శోధల నుంచి ఆయన రక్షించే దేవుడు. మనం ఆయన యందు నమ్మికుంచినప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా ఉండడానికి కావలసినటువంటి కృపనిచ్చేటువంటి దేవుడు గనుక ఆ గొప్ప దేవుడు మనం కలిగి ఉందాం. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితంలో మనం కలిగి ఉందాం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు గనుక మనం దేవునిక నీతిని ధరించుకుని నిజమైనటువంటి క్రీస్తును ధరించుకుని మరి ఇంకా నువ్వు పాప క్షమాపణ లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, మారు మనసు లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు ఇంకా లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపడి యేసు క్రీస్తు ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితంలో ప్రతి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఒకవేళ నువ్వింట్లో నీవే పిరికిదానివేమో, ఒకవేళ నువ్వు ఉన్నటువంటి కుటుంబంలో నీవే పిరికివాడవేమో, నువ్వు ఉన్నటువంటి సమాజంలో నీవే భయస్థుడివేమో, నువ్వు ఉన్నటువంటి ఏమంటే ప్రాంతంలో నీవే చేతగాని వాడవేమో, అయితే యేసుకు నువ్వు చోటిచ్చు చూడు, ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. యేసుకు నువ్వు చోటిచ్చు చూడు, నీ ఇంట్లోనే నిన్ను ధైర్యవంతుడిగాని చేయబోతున్నాడు, నీ సమాజంలోనే నిన్ను ధైర్యవంతుడిగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు ప్రభు పక్షమందు నిలబడు, ఆయన నీ పక్షమందు నిలబడబోతున్నాడు. కనుక మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భయము తొలగించబడినప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం జరుపుకోగలుగుతాం. నేను కూడా ఒకప్పుడు చాలా పిరికివాడినే. 18 సంవత్సరాలు నిజమైన దేవుడు ఎవరో ఎరుగక పిరికివాడిగా నేను బ్రతుకుతూ ఉండేవాడిని. ఒకవేళ పిరికివాడు మా ఇంట్లో పిరికివాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నేనేనని చెప్పుకోవచ్చు. ఒకవేళ మా ప్రాంతంలో ఎవడైనా పిరికివాడు ఉన్నాడంటే అది నేనేనని చెప్పుకోవచ్చు. నా బ్రతుకు మీద నాకు విరక్తి కలిగినప్పుడు, నా జీవితం మీద నాకు విరక్తి కలిగినప్పుడు, మరి యేసు ప్రభుకి నా హృదయంలో చోటిచ్చినప్పుడు ఆయన నాలో ఉన్నటువంటి ప్రీతితనాన్ని భయాన్ని నా నుండి దూరపరిచి ఆయన ఒక ధైర్యవంతుడిగా దేవుడు మార్చాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కొంతమంది మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. నేను కూడా మనుషులతో మాట్లాడాలంటే భయపడేవాడిని, అధికారులతో మాట్లాడాలంటే భయపడేవాడిని, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయపడేవాడిని, ఎక్కువ మంది ప్రజలున్న చోట మాట్లాడాలంటే భయపడేవాడిని. ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కాదు, అజ్ఞానిగా ఉండేవాడిని. కానీ యేసు ప్రభుకి నా హృదయంలో చోటిచ్చినప్పుడు ఆయన నాలో ఉన్న అజ్ఞానం అనే భయాన్ని తొలగించి ఆయన నన్ను ధైర్యవంతుడిగా మార్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను కూడా దర్శించినట్లయితే ఆయన నీలో ఉన్నటువంటి భయాలను తొలగిస్తాడు, ఆయన నీలో ఉన్నటువంటి బాధలను తొలగిస్తాడు, ఆయన నీలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తాడు. ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆయన యొక్క చిత్తం ఏమిటంటే ఆయన నీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలనేదే దేవుని యొక్క చిత్తము. నీవు ప్రశాంతంగా బ్రతకాలనేదే దేవుని యొక్క చిత్తము. నీవు బ్రతికినంత కాలము ఆయన నీ హృదయంలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించాలనేదే దేవుని యొక్క చిత్తము. నువ్వు బ్రతికినంత కాలము ఆయన నీ హృదయంలో ఉండి ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించాలనేదే దేవుని యొక్క చిత్తము. కనుక మరి దేవుని యొక్క చిత్తానికి నిన్ను అప్పగించుకోవడానికి ప్రయత్నించు, దేవుని యొక్క ఉద్దేశానికి నిన్ను సమర్పించుకోవడానికి ప్రయత్నించు, దేవుని యొక్క ఉద్దేశానికి నిన్ను నువ్వు అర్పించుకోవడానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తాడు, నీలో ఉన్నటువంటి ప్రతి భయము నుంచి ఆయన విడిపిస్తాడు. ఈ లోకంలో భయాల నుంచి విడిపించే దేవుడు ఎక్కడ మనకు దొరకడండి? యేసు ఒక్కడే తప్ప, యేసు ఒక్కడు మాత్రమే నీలో ఉన్నటువంటి భయాలను తొలగించగలిగినటువంటి దేవుడు. యేసు ఒక్కడు మాత్రమే నీలో ఉన్నటువంటి బాధలను తొలగించగలిగిన దేవుడు. యేసు ఒక్కడు మాత్రమే నీకు ప్రశాంతతను ఇవ్వగలిగినటువంటి దేవుడు. యేసు ఒక్కడు మాత్రమే నిన్ను తన మహిమ కొరకు నిలబెట్టగలిగినటువంటి దేవుడు. కనుక ఈ దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడు, ఈ దేవునికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, ఈ దేవునికి ఒకసారి ప్రార్థించి చూడు, ఈ దేవునికి ఒకసారి నీ హృదయంలో చోటిచ్చి చూడు. ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయం నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. యాయేరు తనకి కుమార్తె ఏమంటే చావు బ్రతుకుల్లో ఉందన్నప్పుడు ఆయన హృదయంలో భయపడుతున్నాడు. ఏమండి, ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో అక్కడ వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు చెప్తున్నారు, యాయేరుతో ఆ పనివారు చెప్తున్నారు, ఇక యాయేరుతో ఏమని చెప్తున్నారంటే, ఏమండి యాయేరు నీ కుమార్తె చనిపోయింది కనుక నువ్వు బ్రతిమాలుకోవద్దు అని చెప్పి మరి చెప్తా ఉన్నప్పుడు ఏమండి, కానీ యేసు ప్రభు అంటున్నాడు, యాయేరు భయపడద్దు భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, యాయేరు తన కుమార్తె చనిపోవడం ద్వారా ఏమండి యాయేరుకి హృదయంలో భయం ఆవరించింది. కానీ యేసు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆ యొక్క ఏమండి హృదయంలో స్థలం ఇచ్చాడో, వారికి ఇంట్లో స్థలం ఇచ్చారో, ఏమండి యేసు ప్రభువారు ఆ యొక్క ఇంట్లోనికి వెళ్ళి ఏమండి యాయేరుకి కుమార్తెని స్వస్థపరిచి తిరిగి లేపి వారికి ఇంట్లో ఉన్నటువంటి భయాన్ని కలవరాన్ని దుఃఖాన్ని ఆయన తొలగించాడు.
దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని బాధను ఎవరిని ఆయన తొలగించాలి అనంటే నీకు హృదయంలో కూడా యేసుకు చోటిచ్చు చూడు. నీ దుఃఖకరమైన పరిస్థితిని ఆయన ఆనందకరమైన పరిస్థితిగా మార్చేస్తాడు. నీ భయానకమైన పరిస్థితిని ఆయన దీవెనకరమైన పరిస్థితిగా మార్చేస్తాడు. ప్రతి విధమైన శోధ నుంచి ఆయనను తప్పిస్తాడు. ప్రతి విధమైన కీడు నుంచి ఆయనను తప్పిస్తాడు. నీ బ్రతుకులో ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇలా ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈ భూప్రపంచంలో యేసు ఒక్కడ మాత్రమే. యేసు ఒక్కడ మాత్రమే. ఈ క్రిస్మస్ను ఈ రోజును జరుపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు భయాల నుంచి విడుదల పొందే క్రిస్మస్ను నువ్వు చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడున్నటువంటి మరి పరిస్థితుల్లో ఏమండి, ఒక కరోనా రోగం పోయింది, మరొక డెల్టా వైరస్ వచ్చింది, అది పోయిందంటున్నారు. ఇప్పుడు ఒమ్రికాన్ అనేటువంటి వైరస్ వస్తుందంటున్నారు. ఏమండి మరి ఇంకా మళ్ళా లాక్డౌన్ పరిస్థితులు రావచ్చు అంటున్నారు. ఏమండి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భయానికమైనటువంటి వాతావరణంలో భయానికమైనటువంటి ప్రజల మధ్యలో భయానికమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమండి నేను నిన్ను కాపాడుతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీకు తోడయండి, నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో నాకైతే తెలియదు. ఇక మరి సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని ఆరాధించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి నువ్వు మొరపెట్టు, దేవునికి విజ్ఞాపన చేయి. ఆయన అద్భుతంగా ఆయన నీకు సహాయం చేస్తాడు, అద్భుతంగా ఆయన నిన్ను దీవిస్తాడు, అద్భుతంగా ఆయన నిన్ను నడిపిస్తాడు అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినాలలో చాలామంది ఇక జీవితాలలో ఏమని భయాలు తొలగించుకోవడం కోసం రకరకాలైన పుస్తకాలు చదువుతూ ఉన్నారు, రకరకాలైన కథలను వింటూ ఉన్నారు, రకరకాలైనటువంటి వాటిని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ వారు హృదయాల్లో ఉన్నటువంటి భయం అనేటువంటి ముద్ర మట్టుకు తొలగిపోవటం లేదు. ఎందుకంటే ఆ భయమును ఛేదించేది, ఆ భయం మీద చేయమునిచ్చేది, ఆ భయ భ్రాంతులు చేసే పరిస్థితుల నుంచి విడిపించేది దేవుడు ఒక్కడే కనుక. మరి దేవుడు ఒక్కడే కనుక దేవునికి ఏని హృదయంలో చోటువు. సాతానుడు ఎప్పుడు కూడా మనలో ఏం పుట్టిస్తాడంటే భయాన్ని పుట్టిస్తాడు. సాతానుడు ఎప్పుడు కూడా బాధను పుట్టిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం పుట్టిస్తాడు తెలుసా? ధైర్యాన్ని పుట్టిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలో ప్రశాంతతను పుట్టిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలో పరిశుద్ధతను పుట్టిస్తాడు, సంతోషాన్ని పుట్టిస్తాడు. కనుక నీకు ధైర్యాన్ని చేసినే నీ హృదయంలో కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. కనుక నీ హృదయంలో ఎప్పుడైతే యేసుకు నువ్వు చోటిచ్చి అయా నాలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగించునైనా, నా పేదరికమైనటువంటి భయం నుంచి నువ్వు తొలగించునైనా అని నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి చూడు. నీలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆయన తొలగిస్తాడు, నీలో ఉన్న శాపాన్ని ఆయన తొలగిస్తాడు, నీలో ఉన్న దరిద్రాన్ని ఆయన తొలగిస్తాడండి. నేటి దినాల్లో కనుక చూసినట్లయితే ఏమండి మరి పేదరికం వచ్చేస్తుందేమో, ఉద్యోగం పోతుందేమో, అనారోగ్యం వచ్చేస్తుందేమో, వయసు పడిపోతే నన్ను ఎవరు చూడరేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో, ఏమండి రకరకాలైన భయాలండి నాడు మానవుడికి. ఊహించని భయాలండి, చెప్పుకోని భయాలండి. ఈ భయాల్లో నుంచి విడిపించడానికే యేసు ఈ లోకంలో జన్మించాడు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయనకి మనశ్శాంతిని ఇవ్వడం కొరకే యేసు లోకానికి వచ్చాడు. నీ హృదయంలో యేసుకు చోటువు, యేసుకు ప్రార్థించు, యేసు మీద ఆధారపడు. ఆయన అద్భుతంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నావు. కనుక నీలో ఉన్నటువంటి భయమును విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఆయనకి అద్భుతమైన సహాయం చేసి నీ జీవితంలో నీకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వచ్చండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది అయితే నైనా భయపడుతూ ఈ లోకంలో బ్రతుకుతున్నారో వారికి ఉన్నటువంటి భయాలన్నింటిలో నుంచి మీరు విడిపిస్తున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వారి బ్రతుకులో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయా మేము యేసును నమ్ముకున్నామని చెప్తూ, నిన్ను ఆరాధిస్తున్నామని చెప్తూ, అయా నీ సన్నిధానికి వస్తున్నామని చెప్తూ నేటికి కూడా భయపడేవారు అనేక మంది ఉన్నారు నా తండ్రి. అయా నా ప్రభా, వారందరినీ కూడా మీరు దర్శించి వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం జరుపుకోవడానికి సహాయం చేయండి. భయాలను విడిచి ప్రతిరోజు ధైర్యంగా బ్రతికే కృపాభాగ్యం వారికి అనుగ్రహించండి. అయ్యా ఈ మాటలు ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరి జీవితాల్లో ధైర్యము, ఆదరణ, క్షమాపణ, పరిశుద్ధత, నిత్య జీవాన్ని మీరు అనుగ్రహించమని. అయ్యా 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 నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోవడానికి కృప చూపించమని యేసు శక్తిగల నామమున మిక్కిలివనీయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి ఫోన్ కాల్ ద్వారా మీరు తెలియచేయగలరు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన
వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతా ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవునికి వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెంట్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.